స్వదేశీయం సంగీత నృత్యరూపక సదస్సును ముఖ్య అతిథిగా అలంకరించిన సామాజిక న్యాయంకై సమసిపోవు ధర్మంకై సాధికారికంగా స్వరమెత్తి శాసిస్తున్న నేటి రాజ్యసభ సభ్యులు నిన్నటి మేటి మెగాస్టార్ నటులు చిరంజీవి గారికి స్వయం కృషితో ప్రతిభతో సమున్నత స్థానాల్ని అలంకరించిన సోదరులు రాపూర్ ఆనంద భాస్కర్ గారికి అనిల్ గారికి రాజకీయ ఉత్తుంగ తరంగాలుగా భాషిస్తున్న రమణ గారికి బూదాటి రాధాకృష్ణ గారికి మరి వేదికను అలంకరించిన ఎందరో మాన్యులకు ముఖ్యంగా ఈరోజు సంగీత నృత్యరూపకం ఉందనగానే అభిమానంతో విచ్చేసి ఆశాంతం తిలకించిన మరి సాంస్కృతిక మండలి అధ్యక్షులు ఆర్వి రమణమూర్తి గారికి ఇంతకాలం ఓపిగ్గా ఒక్కరు కూడా కదలకుండా తిలకించి పులకిస్తున్న ప్రేక్షక మహాశీలకు పాత్రికేయ మిత్రులకు అభివాదం. సంగీతం శ్రవణానందం, నృత్యం నేత్రానందం, సాహిత్యం హృదయానందం, ఈ మూడింటిని సమంగా సమ్మిళితం చేసిందే సంగీత నృత్య రూపకం. సోదరులు ఎర్రమాల వెంకన్న, గత నెలలో పద్మశాలి యువగర్జన సందర్భంగా నా దగ్గరకు రావడం జరిగింది. అన్న, మీరు లలిత గీతాలు సినీ గీతాలు చాలా రాశారు, కానీ ఒక ఉద్యమ గీతాలు కూడా రాయగలరా అని ప్రశ్నించారు. అదేమిటయ్యా, రచయిత అన్నవాడు ఏదైనా రాయాలి, సత్తా చూపాలి అన్నాను. అయితే మాకు వెంటనే పద్మశాలి యువగర్జన కోసం మీరు రాయాలి, ఎలా రాస్తారో చూస్తామన్నారు. అప్పుడే పగ్గం మగ్గం పట్టిన పద్మశాలి సోదరా, దిగ్గజంగా లేచి ఇక కదలిరా అంటూ రాసివ్వడం జరిగింది. అప్పుడు ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు, ఇలాంటి ఉద్యమ గీతాలు కూడా మీరు హృద్యమంగా రాస్తారని తెలియదు. సరే, నాకు ఒక కాన్సెప్ట్ ఉంది. చిరకాలంగా మనకు చేనేతకు చేయూతలాగా, దాని అంతిమ లక్ష్యంగా విదేశ వస్త్ర బహిష్కరణ 1905 ఆగస్టు 7 నాడు